नमस्ते नेनु डॉक्टर शिल्पा ऑब्स्टेट्रिशियन एंड गायनेकोलॉजिस्ट इनफर्टिलिटी स्पेशलिस्ट लैप्रोस्कोपिक सर्जन इन डॉक्टर शिल्पा वुमेन्स क्लिनिक कोंडापूर नेनु ई रोज मात्लाडदलुचुकुन्न टॉपिक वल्वल अल्सर्स अंटे पुंडु प्राइवेट पार्ट्स दग्गर वच्चे पुंडु कानी पापुल्स पिंपल्स लागा उंडडं कानी अनेदि वल्वल अल्सर्स अंट इवि मोस्ट कामन वल्वर अल्सर्स लो రెండు రకాలు ఉంటాయి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇంకోటి క్లమీడియల్, అంటే ఒక ప్రోటోజోవల్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇలాంటి వాటి వల్ల కూడా అల్సర్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో మోస్ట్ కామన్లో రెండు రకాల ఇన్ఫెక్షన్స్ అనేది అల్సర్స్లో చూస్తాం. ఒకటి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, ఇంకోటి సిఫిలిటిక్ అల్సర్స్. సో హెర్పిటిక్ లీజన్స్, సిఫిలిటిక్ లీజన్స్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, హెర్పటిక్ లీజన్స్ అనేది అల్సర్ టైప్గా, అంటే ఎండ్యూరేటెడ్, కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి. యాంటీబాడీస్ చూస్తాము, అండ్ వల్ సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్స్లో పరంగా విడిఆర్ఎల్ ఇన్వెస్టిగేషన్స్, ఆర్పిఆర్ టైటర్స్, రక్త పరీక్షలు, కొన్ని రకాల రక్త పరీక్షలు చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది రూల్ అవుట్ చేసుకొని దాని రకంగా మెడికేషన్ తీసుకోవడం అనేది మంచిది. సో హెర్పటిక్ ఇన్ఫెక్షన్స్లో ఏమి మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఇస్తారు అని, అన్ని రకాల మెడిసిన్స్ అనేది బిడ్డకి సేఫ్ కాదు కదా మేడం, ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే, ఒకవేళ యాక్టివ్ ఇన్ఫెక్షన్లో ఉన్నట్టయితే కనుక హెర్పిస్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. బికాస్ హెర్పటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల, హెర్పిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బిడ్డకి కళ్ళకి కానీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్ బిడ్డకి అవయవాల లోపాలు జరగకుండా, కంటికి చూపు కానీ మిగతా ఆర్గాన్స్లో కానీ ఇబ్బంది రాకుండా ఉండడానికి ఖచ్చితంగా తీసుకోవాలండి. సో హెర్పిస్ ఇన్ఫెక్షన్స్లో కొన్ని రకాల ఇది యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అది కోర్సును బట్టి, వాళ్ళున్న స్టేజ్ని బట్టి, ఒకవేళ యాక్టివ్ ఫేస్లో ఉన్నారా లేటెంట్ ఫేస్లో ఉన్నారా దాన్ని బట్టి ఉంటుంది. సో దీంతో పాటుగా సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్, యాక్చువల్లీ ఈ సిఫిలిస్ గురించి నా పేషెంట్ ఒకరు స్పెసిఫిక్గా అడిగారు. సో వాళ్ళకి ఆవిడ కోసమే నేను ఈరోజు ఎంచుకున్నాను ఈ టాపిక్. సిఫిలిటిక్ అల్సర్స్ అంటే విడిఆర్ఎల్ పాజిటివ్ అని వస్తుంది. సో విడిఆర్ఎల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినప్పుడు ఆర్పిఆర్ యాంటీజెన్స్, యాంటీబాడీస్ కానీ ఎలా ఉన్నాయి, సో యాక్టివ్ ఫేజ్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఏం మెజర్స్ తీసుకోవాలి, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మెజర్స్ ఏం తీసుకోవాలి, లేదా లేటెంట్గా పాత అల్సర్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే వాట్ టైప్ ఆఫ్ మెజర్స్ అనేది ఏం తీసుకోవాలి అనేది జనరల్లీ డౌట్ వస్తుంది. సో విడిఆర్ఎల్ అల్సర్స్ ఉన్నాయి అనగానే కంగారు పడిపోకుండా దానికి సంబంధించిన, సిఫిలిస్కి సంబంధించింది పెన్సిలిన్ అనేది బెస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి. అది కండరాలకి ఐఎం ఇంట్రామస్కులర్లీ పెన్సిలిన్ అనేది ఇస్తారు. ఒకవేళ యాక్టివ్ ఫేస్లో ఉన్నట్టయితే సింగిల్ డోస్ ఆఫ్ పెన్సిలిన్ 2.4 మిలియన్ యూనిట్స్ బెంజతిన్ పెన్సిలిన్ అని ఉంటుంది. అది ఇచ్చినట్లయితే చాలా మంచిగా వర్కౌట్ అయ్యి తల్లి వరకు వెళ్లకుండా, తల్లి నుంచి బిడ్డకి సోకకుండా ఆపగలుగుతుంది. దాంతోపాటు ఒకవేళ లేట్ స్టేజ్లో ఉన్నట్టయితే, అంటే ఇంతకుముందు వచ్చేసి లేట్ స్టేజ్లో, లేటెన్ ఫేస్లో కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు యాక్టివ్ ఫేస్లో ప్రజెంట్గా సిఫిలిస్ ఇన్ఫెక్షన్ అనేది ప్రజెంట్గా లేనప్పుడు 3 ఇంజెక్షన్స్ ఆఫ్ పెన్సిలిన్, కోర్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. యాక్టివ్లో ఉంటే ఒక రకమైన కోర్స్ అండి, లేట్గా ఉంటే ఒక రకమైన కోర్స్. సో మోస్ట్ కామన్ పెన్సిలిన్కి ట్రీట్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బికాస్ కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, పెన్సిలిన్ అలర్జీ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయాలి మేడం, పెన్సిలిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇంకేం ఆప్షన్ ఉంటుంది అని అడుగుతారు. సో పెన్సిలిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ కాకుండా ఉన్నట్టయితే వాళ్ళకి వచ్చేసి డాక్సిసైక్లిన్, కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, అది ఇవ్వడం అంటూ జరుగుతుంది. బట్ ప్రెగ్నెన్సీలో గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రం టెట్రాసైక్లిన్స్ కానీ డాక్సిసైక్లిన్స్ కానీ ఇచ్చే అవకాశం ఉండదు, అది బిడ్డకి హార్మ్ఫుల్ అవుతుంది. కాబట్టి డీసెన్సిటైజ్ చేసి దెన్ పెన్సిలిన్ ఇస్తారు, అంటే అలర్జీ రాకుండా ఉండేలా ముందే మెజర్స్ తీసుకొని దాని తర్వాత పెన్సిలిన్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో కనుక సిఫిలిస్ ఉంది అని తెలిస్తే ప్యాటర్న్ ఆఫ్ డెలివరీ కూడా అడుగుతారు. సో ప్యాటర్న్ ఆఫ్ డెలివరీ యూజువల్లీ అల్సర్స్, యాక్టివ్ అల్సర్స్ ఉన్నప్పుడు కానీ, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ కానీ, సిఫిలిస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు బిడ్డ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిడ్డకి ఏ రకమైన ఎక్స్పోజర్ జరగకుండా, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఎక్స్పోజర్ ట్రాన్స్మిషన్ అనేది జరగకుండా ఉండడానికి నార్మల్ డెలివరీ జనరలీ వద్దు అని చెప్తాము. బికాస్ లేటెంట్ ఫేస్లో ఒక్కోసారి యాక్టివ్ యాంటీబాడీస్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే బిడ్డకి ప్రసోకే ప్రమాదం ఉంటుంది, కన్జినైటల్ సిఫిలిస్ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి
అలాంటి టైంలో మాత్రం నార్మల్ డెలివరీ ఎంచుకోకుండా సిజేరియన్గా మీకు డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని అవగాహన తెలుసుకొని సిజేరియన్ గురించి భయపడకుండా నార్మల్ అనేది బిడ్డ కోసం చేస్తున్నానని అవగాహన తీసుకున్నట్టయితే మీరు చాలా హ్యాపీగా చేసుకోగలుగుతారు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే టైప్ ఆఫ్ డెలివరీ మీద అవగాహన కల్పించడానికే ఈరోజు ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. నమస్తే.